ఎస్ఐపై ఇలా దాడి చేసి ఉరికించారు. ఎందుకో చూడండి. కరీంనగర్ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ వ్యవహారంలో శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన గడ్డి కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వంకాయగూడెం గ్రామం వద్ద పత్తి చేనులో అతని మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. మృతునికి అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దీంతో యువతి కుటుంబీకులే తమ కుమారుని హత్య చేశారని కుమార్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కుమార్ మృతికి నిరసనగా బంధువులు, గ్రామస్తులు కరీంనగర్ వరంగల్ రహదారిపై ఆందోళన చేపట్టారు. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన పోలీస్ వాహనంపై ఆందోళనకారులు దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.